అసలు ఇట్లా లోపల కూర్చొని చూసుకుంటే ఇట్లా బూజ్ బంబ్స్ వస్తాయా అన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవీ, ప్రభాస్ కి పెద్ద హిట్. అసలు ఆ హీరోయిన్ చూస్తుంటే అమ్మ నాకెందుకు అట్లాంటి హీరోయిన్ లేదనిపిస్తుంది అన్న. కానీ హీరోయిన్ యాక్టింగ్, ప్రభాస్ యాక్టింగ్ అబ్బో చెప్పాల్సింది అన్న. సినిమా సినిమాలో టైటానిక్ షిప్ లాంటివి అడ్వెంచర్స్ ఉన్నాయి అనిపించింది. ఇక మస్తు ఇక అవన్నీ చూస్తేనే బాగుంటుంది. మనం ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ రీల్ చేస్తే బాగుంటుంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ చెప్పాల్సింది అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు షో నడుస్తుంది కానీ ఎక్సలెంట్ మూవీ అన్న. 1 2 3 ఇంకాకి వస్తే అందరు వస్తారు అన్న. సైడ్కి వస్తే వస్తలే. చెప్పా, వెరీ గుడ్. రెడీ, 1 2 3 రోలింగ్. చలో అన్న, ఇంకా 2 డేస్ ఉంది ప్రభాస్ గారు సినిమా రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? నా చాలా అందరం వెయిటింగ్ చేస్తున్నాము సినిమా కోసం. సినిమా ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉంది. ఈ 2 డేస్ ఎప్పుడు వెళ్ళిపోతా అన్నట్టు కూడా ఉంది. ఇప్పుడైతే చూస్తుంటే థియేటర్లో మొత్తం అలచేలు అవుతుంది. ఇప్పటికే సినిమా వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఈరోజే రిలీజ్ అన్నట్టే ఉంది. అదే వెయిట్ చేస్తున్నాము అన్న 2 డేస్ కోసం. అంటే ఫస్ట్ టైం ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ చేస్తున్నాడు కదా, దాని గురించి మీ ఒపీనియన్? అంటే అన్న ఆల్రెడీ సింపుల్ లవ్ స్టోరీలు వెళ్ళి టాక్ ఏమొచ్చిందంటే ఫైట్స్లో అనేసి. అంటే మన డార్లింగ్ కూడా మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా ఫైట్స్ తక్కువ ఉండే, కానీ సినిమా అవి హైలైట్ హిట్ అయినాయి. ఇది కూడా అంతకు మించి పోతా అనేసి చెప్తున్నాము. ఈరోజు గ్లిమ్స్ వదిలినారు అండ్ వీడియో కూడా కట్ కూడా వదిలినారు. మొత్తం టైటానిక్ లాగా షిప్స్ అవన్నీ వండర్ఫుల్గా కనిపిస్తాయి. దాని గురించి మీ అభిప్రాయం? నా టైటానిక్ని మించి ఉంటుంది నా సినిమా. టైటానిక్ని మించేస్తుంది సినిమా 101% అనేది. అంటే ఇక్కడ మన తెలుగు సినిమా చూసినట్టు లేదు కదా, అంటే విజువల్ వండర్ హాలీవుడ్ చూసిన రేంజ్లో ఉంది, దాని గురించి అన్న. ఇప్పుడు ప్రభాస్ అన్ననే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా, మొత్తం వరల్డ్, ఆల్ ఇండియా కూడా వరల్డ్ రికార్డ్ అంటే మినిమం ఉండాలి అన్న. అది అంటే ఎట్లా అనిపిస్తుంది ఒక ఈశ్వర్ నుంచి? మీ ఎప్పటి నుంచి ఫ్యాన్ ప్రభాస్ గారికి? నా మా డాడీ వాళ్ళు కృష్ణంరాజు ఫ్యాన్స్, అక్కడ నుంచి ఇప్పుడు అన్నయ్యకి ఫ్యాన్స్. మీరు ఏ సినిమా నుంచి ఫ్యాన్? నేను ఇక ఈశ్వర్ నుంచి ఉన్నానా, ఇప్పుడు చిన్నప్పుడున్నా. అదే ఈశ్వర్ నుంచి చూసుకుంటే అట్లా ఎదుగుతూ ఒకేసారికి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ స్టార్ కాబోతున్నాడు, దాని గురించి మీ అభిప్రాయం? నాకు ఫస్ట్ ఈశ్వర్కి ప్రభాస్ అన్న వాళ్ళు వాళ్ళు లేదు. ఇప్పుడు ప్రభాస్ అన్న అంటే గుర్తు పట్టని వాళ్ళు లేరు. వర్షమ్మ అయితే హిట్ ఇచ్చేసింది. ఈశ్వర్ ఫస్ట్ హిట్ ఇచ్చింది అన్న. ఫస్ట్ మూవీ ఎవరు తెలియకపోయినా కూడా హిట్ అయిపోయినారు. సో పూజా హెడ్డే ప్రభాస్ గారు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది? నా ఇక అంటే ఇక చెప్పలేమి అది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ మూవీ చూసినాక నేను నెక్స్ట్ ప్రభాస్ అన్న జిందాబాద్ జయ ప్రభాస్ స్టార్ ప్రభాస్.